నెల రోజుల సర్కార్ పనితీరు ప్రజాపాలనపై సెక్రటేరియట్లో సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. డేటా ఎంట్రీ తర్వాత అర్హుల గుర్తింపు, పథకాల విధి విధానాల ఖరారుపై మంత్రులతో చర్చించారు. ఆరు గ్యారెంటీల కోసం సబ్ కమిటీని నియమించారు సీఎం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్గా సబ్ కమిటీకి ఆరు గ్యారెంటీల కోసం అర్హుల గుర్తింపు బాధ్యత అప్పగించారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను 40 రోజుల్లో నెరవేరుస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పామని వివరించారు. నిజమైన లబ్ధిదారులకు అభయహస్తం స్కీమ్లు అందజేస్తామన్న మంత్రి పొంగులేటి బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలను ఖండించారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బియ్యం కొనుగోలుకు సంబంధించిన అంశాలపై కలెక్టర్లో ఫుడ్ కార్పొరేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఉత్తమ్. ఈ నెల 31 వరకు ధాన్యం మిల్లింగ్ పూర్తి చేసి బియ్యంను ఎఫ్సీఐకి పంపించాలన్నారు. రేషన్ బియ్యంపై అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయన్నారు ఉత్తమ్. రాష్ట్రంలో యూరియా కొరత లేదన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యూరియా సప్లై డిమాండ్పై సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి. ప్రస్తుతం 467,788 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని అధికారులు మంత్రికి వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టినట్లు వివరించారు తుమ్మల. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ కుడికాలువకు నీటిని రిలీజ్ చేశారు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ మురళీధర్ రెడ్డి. రైట్ కెనాల్ 5-7 గేట్ల నుంచి 5,000 క్యూసెక్ల వాటర్ను కృష్ణా రివర్ యాజమాన్య బోర్డు మెంబర్ అజయ్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో రిలీజ్ చేశారు. 11 రోజుల పాటు 5 టీఎంసీలు విడుదల చేయనున్నారు. అబద్దాల మీదనే కేసీఆర్ సర్కార్ గత 10 ఏళ్లు ప్రభుత్వాన్ని నడిపిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. 100 రోజులు బీఆర్ఎస్ ఓపిక పట్టలేదా అని ప్రశ్నించారు. అసత్య ప్రచారాలు చేస్తే తీవ్ర చర్యలుంటాయన్న పొన్నం పకడ్బందీగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. డేటా ఎంట్రీ తర్వాత కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి విధి విధానాలు విడుదల చేస్తామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఫిరేక్ బార్ మోదీ సర్కార్ స్లోగన్తో ముందుకెళ్తామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. 9 ఏళ్లుగా ఒక్క అవినీతి మరక లేకుండా మోదీ పాలన కొనసాగుతుందన్న కిషన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి అండగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్తో కలిసి పనిచేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. ఈ నెలలో మోదీ 2 బహిరంగ సభలుంటాయన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంపై సీబీఐతో విచారణ జరిపిస్తుందా లేదా అని ప్రశ్నించారు ఎంపీ బండి సంజయ్. ఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విచారణ, డ్రగ్స్ కేసును ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇంటర్ విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారన్న బండి సంజయ్ దీనిపై ఎంక్వైరీ జరపాలని డిమాండ్ చేశారు. 317 జీవోతో ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయుల సమస్యలు తీర్చాలన్నారు. రేవంత్ సర్కార్ను కోరారు. అసెంబ్లీ రిజల్ట్స్ తో సంబంధం లేకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం గట్టిగా కొట్లాడాలన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ కు ఎన్నికల్లో గెలుపు ఓటములు కొత్త కాదన్నారు. లోక్సభ ఎలక్షన్స్ లో త్రిముఖ పోటీ ఉండే ఛాన్స్ ఉందన్న కేటీఆర్ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ అడ్డగోలుగా హామీలిచ్చి మాట దాటేస్తుందన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్పై బీఆర్ఎస్ ముఖ్య నేతల రివ్యూ జరిగింది. కార్యకర్తలను అధిష్టానం కలవకుండా కొంతమంది నేతలు అడ్డుపడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో అడ్డాగా నిలబడ్డా నిజామాబాద్ జిల్లాలో ఓడిపోయామంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. నిజామాబాద్ ఎంపీ సీటు గెలిచి కేసీఆర్ కు గిఫ్ట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు కవిత. పెరాలసిస్తో బాధపడుతున్న శ్రీనివాస్కు ఆర్థిక సాయం పంపించారు వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిరలో శ్రీనివాస్ గౌడ్కు కొద్ది రోజుల కిందట బ్రెయిన్ ఆపరేషన్ అయింది. పెరాలసిస్ ఎఫెక్ట్ అయినట్టు తెలుసుకున్న అల్లం సతీష్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీకృష్ణకు తెలియజేశారు. బాధితుడి మెడికల్ ఖర్చుల కోసం తన ప్రతినిధులతో 5,000 సాయం చేశారు వంశీకృష్ణ. మహాలక్ష్మి పథకంతో ఫ్రీ బస్ జర్నీ చేయాలనుకునే మహిళలు అందరికీ ఒరిజినల్ గుర్తింపు కార్డు ఉండాలన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫోటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని చెప్పారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డు అయినా ఈ స్కీమ్ కు వర్తిస్తుందని తెలిపారు మహిళా ప్రయాణికులందరూ జీరో టికెట్ ను తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే డబ్బు చెల్లించాలన్నారు సజ్జనార్ పేదల సంక్షేమానికి ప్రధాని మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా ఢిల్లీలో జరిగిన నేషనల్ పిఎస్సిఎస్ మెగా సదస్సులో అమిత్ షా పాల్గొన్నారు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను జనౌషధి కేంద్రాలతో అనుసంధానిస్తామన్నారు 9 ఏళ్లలో జనౌషధి కేంద్రాల నుంచి 26000 కోట్ల పేదల సొమ్ము ఆదాయిందన్నారు అమిత్ షా ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల డిప్యూటీ మంత్రిని విమర్శించడంపై ఆ దేశ రాయబారికి భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది దీంతో భారత్లోని మాల్దీవులో హై కమిషన్ ఇబ్రహీం షాహిబ్ విదేశాంగ కార్యాలయానికి వెళ్లి జరిగిన ఘటనపై క్షమాపణలు చెప్పారు అటు మాలిలోని ఆ దేశ విదేశాంగ అధికారులతో భారత హై కమిషనర్ భేటీ అయ్యారు